గౌరవనీయులు మన రాష్ట్రానికి మన భారతదేశానికి కూడా చాలా గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా కార్డినల్ గా ఎన్నుకోబడి ఈ రోజు మన చేత సన్మానం అందించుకున్నటువంటి పెద్దల శ్రీ పూల ఆంటోని గారికి I request all of you to give a big hand. Manishi tananu taanu tanaku taanu ye vidhanga preminchukuntado porugu vallanu itharulanu kuda ade vidhanga preminchadam alavaadu chesko ani cheppi శాంతి దూతగా ప్రపంచానికి సందేశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుని బిడ్డ జీసస్ క్రైస్ట్ గారు కొడితే బాగా కొట్టాలి చప్పట్లు మాట బాగుంది అనుకుంటే ఎప్పుడు కొట్టేసి క్రైస్ట్ బోధనలు నిజంగా తూచా తప్పకుండా గనుక ఆదరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష అసూయ ద్వేషం స్వార్థం ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవు ఒక మాటలో చెప్పానంటే ప్రపంచంలో అసలు యుద్ధాలే జరగవు నేరస్తులుగా పరిగణించి జైల్లో ఉండే వారి కోసం జైల్లే అవసరం ఉండవు నిజంగా వారు చెప్పిన ప్రపంచం వారి కలలు గన్న ప్రపంచం జీసస్ క్రైస్ట్ కాంక్షించిన ప్రపంచం ఎంత ఉదాత్తమైన ఎంత ఔన్నత్యమైనటువంటి ఎంత గొప్ప మానవ ప్రపంచం అది సాధించగలిగితే మనిషి దేవుడే అయిపోతాడు ఆ సందేశం తీసుకునే వారు దేవదూతగా దేవుని బిడ్డగా మన మధ్యకు వచ్చి చాలా ప్రయత్నం చేశారు ఎన్నో హింసలకు అవమానాలకు నమ్మిన సొంత వ్యక్తుల చేతిలోనే హత్యకు గురయ్యేటువంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా తన చివరి క్షణంలో కూడా తుది శ్వాస విడిచే వరకు విశాలమైనటువంటి ఈ వసుద ఈ భూమి అంతా వసుదైక కుటుంబంగా యూనివర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆకాంక్షించినటువంటి మహోన్నతుడు మన జీసస్ క్రైస్ట్ అట్లాంటి అనేక మంది పెద్దలు అనేక శాంతి దూతలు దైవ దూతలు మన మధ్యకు వచ్చి చెప్పారు మానవుడు పరిణతిని పరిపక్వతను మెచ్యూరిటీని సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాలలో ఇంకా పురోగమనం చెందాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను దానికోసం క్రమపద్ధతిలో ఏ మతానికి సంబంధించినటువంటి మత బోధకులైనా మత కార్యాలయాలైనా ఆలయాలైనా చర్చిలైనా మసీదులైనా మరొకటైనా అవి బౌద్ధ జైన మందిరాలైన హ్యూమన్ ఇంపార్టెన్స్ గురించి హ్యూమన్ క్వాలిటీస్ ఇంప్రూవ్మెంట్ గురించి కరుణ దయ వంటి గ్రేస్ఫుల్ జీవితం గురించి ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా నేను పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అటువంటి ప్రపంచం రావాలని క్రీస్తు తర్వాత కూడా ఎందరో మహనీయులు అనేక మంది స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం ప్రగతి కోసం అందరూ చక్కగా బతికేటువంటి సంతోషకరమైన సమాజం కోసం అనేక ప్రయత్నాలు చేశారు ఈ పవిత్రమైన క్రీస్తు జన్మించిన ఈ డిసెంబర్ మాసంలో మనందరం కూడా అటువంటి భావాలు అలవాటు చేసుకోవడానికి ఆచరించడానికి ఆయన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిద్దామని
ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా క్రీస్తు భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఉన్నాను. కార్డినల్ పూల ఆంటోని గారు వారు అంత ఉన్నత స్థాయికి బిషప్ స్థాయి నుంచి పైకి ఎదిగి పోప్ను ఎలక్ట్ చేసేటువంటి కార్డినల్స్లో భాగస్వామి కావడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. గత సంవత్సరం నేను ఇక్కడ పార్టిసిపేట్ అయినప్పుడు వారు బిషప్గా ఉండేవారు, ఆర్చ్ బిషప్గా. ఇప్పుడు వారు కార్డినల్ స్థాయికి, అంటే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి, హయ్యెస్ట్ బోర్డ్ ఆఫ్ క్రిస్టియన్ దాంట్లో గెలుపొందడం అనేది చాలా చాలా మనందరికి గర్వకారణం. మనందరి తరఫున, మన రాష్ట్రం తరఫున, మన భారతదేశం తరఫున వారికి నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్, అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారి సందేశంలో కూడా వారు అదే ఆకాంక్షించారు, తప్పకుండా యావత్ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉంది. ఇది సందర్భం కాబట్టి నేను ఒక మాట ప్రత్యేకించి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక 20 ఏళ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో దిక్కుతోతని స్థితిలో భయంకరమైన వివక్షకు గురి అవుతూ చిన్నబుచ్చుకొని ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని చూసి ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ అనే నిదానంతో మనం ఒక యుద్ధాన్ని ప్రారంభించాం. ఆ రోజు అనేక మంది పైన ఉన్న మిత్రులు కానీ, కింద ఉన్న మిత్రులు కానీ నాతో పాటు నడుస్తూ నడుస్తూ చివరికి మనం విజయం సాధించాం. ఆ విజయ పరంపరలో భాగంగా ఏమేం జరుగుతున్నదో మినిస్టర్ గారు చెప్పారు, మన కార్డినల్ ఆంటోనీ గారు చెప్పారు. నేను మళ్ళీ దాన్ని చరిత్ర చిరణం చేయదలుచుకోలేదు. ఇప్పుడే మేము వచ్చే ముందు ఒక మాట మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అంతా కూడా, స్పీకర్ గారు, నేను మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. కులము, మతము, జాతి, వర్గము అనే వివక్ష లేకుండా చాలా అద్భుతంగా అందరితో అన్ని విషయాలు పంచుకుంటూ అన్ని పండగలను చాలా గొప్పగా, ఉన్నంతలో ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇండియాలో అని చెప్పి నేను గర్వంగా, సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా దిస్ విల్ సెట్ ఇన్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద నేషన్. అట్లానే 7 ఏళ్ల క్రితం మన పర్ క్యాపిటా ఇన్కమ్ 100,000 రూపాయలు ఉండేది. ఈరోజు అనేక పెద్ద పెద్ద రాష్ట్రాలను అధిగమించి టుడే అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ 2,75,000 రూపీస్. పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కానీ, ఇంకా ఇతర అనేక విషయాలలో కానీ నంబర్ 1, నంబర్ 2 స్థానానికి తెలంగాణ పురోగమించింది. మీ అందరితో కూడా నేను మనవి చేసేది ఏమంటే, ఇది రాజకీయ వేదిక కానప్పటికీ ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాలలో, ప్రాంతాలలో కూడా రావాలి. దానికోసమే మళ్ళీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరించాం. తప్పకుండా తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, శాంతికామక దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అందులో మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. జై తెలంగాణ నినాదంతో ఏదైతే తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగినామో, ఈరోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం ఈ క్రిస్మస్ సందర్భంలో అంకితమవుదామని, అందుకోసం మీ ఆశీస్సులు, మీ అండదండలు అన్నీ కావాలని నేను కోరుతూ ఉన్నాను. త్వరలోనే కొన్ని సమస్యల గురించి నాకు ఇప్పుడే ఆంటోని గారు చెప్పారు, మినిస్టర్ గారు కూడా చెప్పారు. క్రైస్తవ మత పెద్దలతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా నేను ఒక సమావేశం నిర్వహించి జరగవలసినటువంటి పనుల గురించి అవసరమైన అన్ని చర్యలను తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. ఆ దిశగా మనం పురోగమిద్దామని మనవి చేస్తూ మరొక్కసారి ఈ పవిత్రమైనటువంటి క్రిస్మస్ పండగ సందర్భంలో యావత్తు భారతదేశ
ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మనందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భారత్.